సంగారెడ్డి జిల్లా పటంచెరువు మండల ప్రజాపరిషత్ సర్వసభ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన సమావేశం వాడివేడిగా జరిగింది. ఇటీవల ఇస్నాపూర్ లో జరిగిన విద్యుత్ ఘాతానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతికి సంబంధించి అంశాన్ని గ్రామ నాయకులు లేవనెత్తారు. విద్యుత్ తీగలు చిందరవందరగా పడివేయబడి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పటాంచెరు పారిశ్రామిక ప్రాంతంలోని పాశమైలారంలో కాలుష్యకారక పరిశ్రమల నుండి వెదజల్లుతున్న వాయు కాలుష్యం, ఆ కాలుష్యంతో రకరకాల రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని, గ్రామ ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని పాశమైలారం గ్రామ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. చిక్కూరు గ్రామ సర్పంచ్ మధు మాట్లాడుతూ, ధరణి పోర్టల్లో చాలా రకాల రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలని విన్నవించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లోని వివిధ సమస్యలను అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజ, ఎంపీడీఓ బన్సీలాల్, మండల గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ప్రయత్నం కానీ, మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రభుత్వం గమనించిన పరిస్థితి కానీ, మరి మేము పెట్టినటువంటి 36 డిమాండ్లలో ప్రధానమైనటువంటి నిధులు ఎంపీటీసీలకు ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము, మేము ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు సందర్భంగా ఎంపీటీసీలచే, జడ్పీటీసీలచే, కౌన్సిలర్లచే ఓట్లు ఉంటాయి కాబట్టి మన సందర్భంలో కొంచెం బలంగా మా వాదన కూడా ప్రభుత్వానికి వినిపించడం జరిగింది. అందుకు స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అధికారికంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి చేత, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చేత మాకు అధికారికంగా చర్చలు కూడా జరపడం జరిగింది. 36 డిమాండ్లలో ఒక ప్రధానమైన 6 డిమాండ్లు మరి వారు పరిష్కరిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా మాట ఇవ్వడము, అనంతరం మేము కూడా ఎన్నికల్లో సహకరించడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. మరి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మన ఆర్థిక శాఖ మంత్రి గారి ద్వారా 500 కోట్లలో 250 కోట్లు కూడా నిధులు విడుదల చేయడం చాలా సంతోషించదగిన విషయం. మరి దానివల్ల ఆగిపోతుంది రోడ్, ఫండ్ లేకపోతే ఫండ్ లేదని బాధపడుతున్నాం. 4.5 కోట్లు అడుగుతాము. ఇదే మా ల్యాండ్లు గిట్ట మేము ఇల్లు ల్యాండ్లకి ఇచ్చిన ఇప్పుడు అట్లా అనుకోలేదు సార్. ఇప్పుడు ఉన్న స్కూల్ ఉంది కదా, గవర్నమెంట్ స్కూల్, స్కూల్ మా పేరు మీద ఉంటుంది, మా తాతల నుంచి ఇప్పటి వరకు మాత్రం. మేము కూడా పోయి అట్లనే మాది అని చెప్పి తాళం వేసుకోవాలి. ఇప్పుడు ఆల్ ఇంటికి పోవడానికి అంటే మన ప్రధాన మనం పది మంది చెప్తాం, మనం పని చేయొచ్చు కదా. వాళ్ళ ఇంటికి బ్రేక్ డౌన్ కదా సార్. మన ఇంద్రేశం విలేజ్ ఏజెల్ ఫీల్డర్ అండి ఒకప్పుడు అది. ఇప్పుడు ఏమైందంటే మనది సిటీకి దగ్గర ఉండేటప్పుడు కాలనీగా ఫామ్ అయింది, అగ్రికల్చర్ తగ్గిపోయింది. ఏ వ్యవసాయ రైతుకి ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్ గా దానికోసం మనం ఎల్సీ తీసుకొని ఫ్యూజ్ చేయాల్సింది ఉంటది. ఆ విషయంతో ఎల్సీ తీసుకోవటమే తప్ప ఏ సంఘటన ఏంటంటే, వాళ్ళ బిల్డింగ్ నుంచి మా కరెంటు వైర్లు 9 ఫీట్ల దూరంలో ఉన్నాయి మేడం, దగ్గర ఏం లేవు. 9 ఫీట్ల దూరం ఉంది బాల్కనీలోంచి, ఒకటి మేడం, బాల్కనీ నుంచి చెయ్యి బయటికి పెట్టినా కూడా లైన్ తలగదు. అట్లాంటిది ఏం చేసిండు క్యాండిడేట్ యొక్క ఒక బట్ట అనేది లైన్ మీద పడ్డది. మేడం ఆల్రెడీ 3 మీటర్ల వాటికి పైప్ లేసిన ఉన్నాయి మేడం, 11 కేవీ లైన్ కు పైప్ లేసిన మీట్ అయిపోతాయి. అదే 22A లో పెట్టారు పట్ట అనేది, 22A లో పెట్టారు అనేది. అంటే ఎట్లా మనం పెట్టింది కాదు, 2006లో మన దగ్గర ఉంది అన్న, మనం పంపించాలి కదా. 2006లో ప్రభుత్వం దగ్గర ఉన్న చట్టం ప్రకారం సబ్రిస్టార్ కి ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే సుప్రీంకోర్టులో 17 జడ్జిమెంట్లు హైకోర్టులో వచ్చినాక దాని మీద 22A పాతది తీసేసి ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకోండి, 1954 నుంచి చెక్ చేసుకుంటా థీమ్ అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్క్యులర్ చూపిస్తాను. రైతులకు నష్టం కాకుండా చూడండి అన్న అంటున్నా. ఒక ఇండస్ట్రీ నుంచి బ్యాంక్ గ్యారంటీ ఫోర్ఫిట్ చేశాం సార్, ఎంఎస్ఆర్ కర్దనూర్ ల్యాబొరేటరీస్ 4.5 లాక్స్ ఫోర్ఫిట్ చేయడం జరిగింది సార్. ఇంకా 4 కొత్త ఇండస్ట్రీల నుంచి బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేయాల్సిందిగా మనం అందరినీ అనుకున్నాం. మనకు ఫండ్స్ వచ్చినాయి అని 250 crores. ఓకే, దానికి మన ప్రభుత్వానికి అలానే మన ఎల్పిటిసి అధ్యక్షులు మన కుమార్ అన్నకి అందరికీ, ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.
దీనికి ఏంటంటే 250 కోట్లు ఇచ్చారు, కానీ అది మండలికి 125 క్రోర్స్ అండ్ జిల్లా పరిషత్ కి 125 క్రోర్స్ రెండుగా డివైడ్ చేశారు అది. సో మాకు జనవరి 3న జనరల్ బాడీ మీటింగ్ ఉంది జిల్లా పరిషత్ లో. సో మాకు కూడా ఆశగా ఉంది మాకు ఎంత ఇస్తారు అనేది. డబ్బులు అయితే వచ్చినాయి అని చెప్పారు, కానీ ఎంత ఇచ్చిస్తారు ఒక్కొక్క ZPTCకి అనేది జనవరి 3 ఆ మీటింగ్ లో మాకు చెప్తారు. సో ఈ ఫండ్స్ లో మనకి గైడ్ లైన్స్ ZPHS పెద్ద కంజర్ లో ఉంది, దానికి మనం డిఓ గారికి లెటర్ కూడా ఇచ్చాము, అది అక్కడ ఇచ్చాను కూడా నేను. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అంతా నడుస్తుంది, సో షూర్గా జనవరి 1 వీక్ వరకు ఇది క్లోజ్ చేస్తామన్నారు. సో నేను మళ్ళీ జనవరి 3న ఒకసారి వెళ్తాను కాబట్టి పర్సనల్ గా కలిసి వాళ్ళని అప్డేట్ తీసుకొని మీకు చెప్తాను నేను దాని గురించి కూడా. ఇయర్స్ ఆఫీస్ మనకు ఆర్డబ్ల్యూఎస్ బిల్డింగ్ న్యూలీ రిపేర్డ్ బిల్డింగ్ కి షిఫ్ట్ చేయమని చెప్పారు, అండ్ కొన్ని డెమాలిష్ కూడా చేయమని చెప్పారు. అందులో ఒకటి ఆర్డబ్ల్యూఎస్ బిల్డింగ్, పిఆర్ డివిజన్ అండ్ ఓల్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, మన ఎంపీడిఓ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ ని డెమాలిష్ చేయమని చెప్పారు. అండ్ ఇంకోటి మనకు ఎంపీపీ ఆఫీస్ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి షట్టర్స్ కి ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి మనకు శాంక్షన్ అయింది, దాని గురించి కూడా సభాముఖంగా తెలియజేయమని చెప్పారు. సో ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, ఎందుకంటే ఆయన లేనప్పటికీ కూడా మన గురించి ఆలోచించి అన్ని చేస్తున్నారు. అండ్ ఇంకోటి సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి మన ఎమ్మెల్యే గారు మనకు అవకాశం ఇచ్చారు. ఇది ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది, ఈ ఆఫీసర్స్ అందరికీ కూడా కొంచెం స్పెషల్గా ఉంది ఈ 1 ఇయర్, ఈ స్టార్ట్ అవ్వబోతున్న న్యూ ఇయర్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్, కొత్త బిల్డింగ్స్ కూడా రాబోతున్నాయి మీ కోరిక మేరకు.